జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచి పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నేను యేసయ్యా మరువను నీదు త్యాగము, మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగం. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. వాక్కుచే అనుదినం నన్ను పోషించు, నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు, నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించేదా, చాలును నాకు నీ కృప నిత్యం నేను జీవించేదా. నేనయ్యా నీ దాసుడను నీ చిత్తమునే నెరవేర్తును, నేనయ్యా నీ దాసుడను నీ చిత్తమే నెరవేర్తును. ఆరాధన 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 ఆరాధన.
ఆరాధనా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి సోశ్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలం మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి సోశ్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఎల్లప్పుడునో ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. దయగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమోన్నతుడా, మీ యొక్క ఘననామానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంకొకసారి మమ్మలందరినీ ప్రేమించి, మమ్మలందరినీ ఆశీర్వదించి, మమ్మలందరినీ దీవిస్తూ ఈ యొక్క శుభ సమయాన్ని, పరిశుద్ధమైనటువంటి సమయాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ గడియలో వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క నామమున కూడి వచ్చినటువంటి ప్రతి యొక్క బిడ్డని ఆశీర్వదించమని వేడుకుంటు ఉన్నాం ప్రభువా. మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి, భారముచే ఆలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగెదను అని. ఇదిగో తండ్రి, ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి బిడ్డని మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. చేసినటువంటి పాపపు క్రియలను మన్నించండి నాయన ప్రభువా, చేసినటువంటి తప్పిదాలను మన్నించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి దొరకబడును అని. ఇదిగో తండ్రి, మీ యొక్క నామమున మేమందరము కూడా ఒకే మనస్సుతో ఒకే హృదయముతో అడుగుతూ ఉన్నాం ప్రభువా. మా యొక్క జీవితములో మా జీవితానికి కావలసినటువంటి వెలుగును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు తీర్చండి నాయన, వారి కుటుంబాలకు కావలసినటువంటి సమాధాన వరములు కురమరించమని, ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా అనుదినము రక్షించమని వేడుకుంటూ ఉన్నాం ఓ ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, మీరే మా దేవుడు, మీరే మా సర్వేశ్వరుడు, మీరే మా యొక్క రక్షకుడు అని మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం, మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలమైనటువంటి మేము తెలుసో తెలియకనో చేసినటువంటి పాపపు క్రియలను మన్నించమని వేడుకుంటూ ఉన్నాము ఓ మహాతండ్రి. మీ యొక్క పరిశుద్ధ రక్తములో మమ్మల్ని అందరినీ కూడా కడగమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని శుద్ధి చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మానవ మాత్రులమైనటువంటి మేము మా యొక్క శరీరము చేత చేసినటువంటి తప్పిదాలను, మా యొక్క శరీరము చేత చేసినటువంటి పాపపు క్రియలను మన్నించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మోకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డని ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారి యొక్క కన్నీటిని నాట్యముగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో దుఃఖాలు ఈ లోక మాలిన్యములో పడి అనేక మంది తండ్రి నరకానికి బయలుదేరుతూ ఉన్నారు ప్రభువా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి ప్రతి బిడ్డని మీకు సమర్పిస్తూ ఉండగా,
ప్రతి బిడ్డ యొక్క శిరస్సుని, ప్రతి ఒక్క బిడ్డ యొక్క శిరస్సుపై మీ హస్తాలు ఉంచి వారిని కాపాడమని, ప్రతి బిడ్డకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని, కావలసినటువంటి మనశ్శాంతిని దయచేయమని, వారి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొంచూ మా నాదుడును మీ కుమారుడనైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 14వ వచనం, ఇజ్రాయేలు వెళ్ళి నీ సోదరుల యోగక్షేమమును మందల మంచి చెడ్డలను తెలుసుకుని మరలి వచ్చి నాకేమాట చెప్పుము అని యేసేపుతో అనెను. ఈ విధముగా యాకోబు యేసేపును హెబ్రోను లోయ నుండి పంపగా అతడు షెఖేముకు వచ్చెను. అక్కడ పొలములో తిరుగుచున్న యేసేపును ఒక మనుషుడు కలుసుకొని, నీవు ఎవరిని వెతుకుచున్నావు అని అడిగాను. యేసేపు అతనితో, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారెక్కడ మందలను మేపుచున్నారో తెలిసిన దయచేసి చెప్పుము అనెను. అంతటా మనుష్యుడు, వారు ఇక్కడ నుండి సాగిపోయిరి, దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిమి అని చెప్పాను. యేసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. యేసువా మహిమ, యేసువా మహిమ. తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసయ్య నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధ సమయాన్ని బట్టి, ఈ పరిశుద్ధ సమయంలో మనమందరం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేత ప్రేరేపబడి ఈ యొక్క పునీత అంతోని వారి పుణ్యక్షేత్రములో ఉన్నాం. మరి ఈ సమయంలో మనమందరం కూడా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం, యేసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెఖేము వెళ్ళిరి. ఇజ్రాయేలు యేసేపుతో, నీ సోదరులు షెఖేములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు ఈ యేసేపు కథ విన్నాం. ఎవరు ఈ యేసేపు అని అంటే,
యాకోబుకు ప్రియమైనటువంటి కుమారుడు. యాకోబుకు ఎంతమంది కుమారులండి? ఎంతమంది? 12 మంది. యాకోబుకు కుమారులు 12 మంది. ఈ 12 మంది కుమారులలో యాకోబు అనగా ఇశ్రాయేలుకు ఈ 12 మంది కుమారులలో అతి చిన్నవాడైనటువంటి యోసేపు అంటే చాలా ప్రేమ అన్నమాట, చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టమంటే తన కుమారుడిని ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ద్వేషించలేదు, ఎప్పుడూ కూడా తండ్రి ఆ కుమారుడిని తిట్టలేదు. కారణమేంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని యాకోబు తన చిన్న కుమారుడిని అంత చక్కగా చూసుకుంటున్నాడు? ఎందుకంటే కుమారుడు అయినటువంటి యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబును ప్రతి దినము ఆ యాకోబు కోసం ప్రార్థన చేస్తున్నాడు, యాకోబుకి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు ఎవరు? యోసేపు. అందుకే యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టం అన్నమాట. మనకు కూడా అంతే కదమ్మా, మన ఇంట్లో 4 కుమారులు ఉన్నారనుకోండి, లేకపోతే 4 కూతుర్లుంటే తల్లిదండ్రులకి ఎవరంటే బాగా ఇష్టం? చిన్నపిల్లలకి అతి చిన్నవాడు అంటే చాలా ఇష్టం అన్నమాట. కారణం ఏంటి? ఎందుకంటే వాడు చిన్నవాడు కాబట్టి ముద్దు ముద్దుగా ఉంటాడు కాబట్టి, మన చెప్పిన మాట వింటాడు కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. అదే రీతిగా యాకోబుకు యోసేపు అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, యోసేపును యాకోబు పిలిచి, యోసేపు ఇదిగో నీ అన్నలు షెకెము అన్నటువంటి ప్రాంతములో మందలను మేపుతున్నారు, కనుక నువ్వు వెళ్ళి వారి క్షేమాన్ని కనుక్కొని రా. ఒక బాధ్యతని కుమారుడికి అప్పచెప్తూ ఉన్నాడు. మీ అన్నలు మందలను మేపుతూ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 3-4 రోజులు పడుతుంది, నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, నీకు ఎవరు తోడు రారు నాయన, ఇదిగో నీ అన్నల యొక్క క్షేమాన్ని కనుక్కొని రావాలి, వారి యొక్క భాగోగులు కనుక్కొని రావాలి అని తండ్రి యాకోబు యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఏమన్నాడు? డాడీ నేను పోను డాడీ అన్నాడా? ఏమా అన్నాడా? నాన్న నేను వెళ్ళన్నానా, అదంతా అడవి ప్రాంతం నాన్న, కొండలు లోయలు ఉంటాయి నాన్న, నేను వెళ్ళన్నానా అన్నాడా? నో, చెప్పలేదన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు యోసేపు. ఏమంటున్నాడు చదవండి ఒకసారి 13వ వచనం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరికి పంపేదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపుకు తన తండ్రి పట్ల ఉన్నటువంటి గౌరవం, యోసేపుకు తన తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమ, యోసేపుకు తన తండ్రి పట్ల ఉన్నటువంటి ఆ భావము ఎంత మంచిదండి. అడుగుతున్న ఈరోజు అలాంటి కుమారులు, అలాంటి కుమార్తెలు ఈరోజు ఉన్నారంటారా? వెరీ గుడ్, ఉంటే చాలా మంచిదన్నమాట. తండ్రిని గౌరవించేటువంటి కుమార్తె, తల్లిదండ్రులను గౌరవించేటువంటి కుమారులు ఈరోజు ఈ యోసేపులాగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, చాలా మంచిది. కానీ ప్రస్తుత కాలములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ కుమారుడు, ఏ కుమార్తె ఎందుకో తల్లిదండ్రులంటే ఎందుకో అంతగా ప్రీతి అన్నటువంటిది పోతూ ఉంది, తల్లిదండ్రులంటే ఎందుకో అంత గౌరవం అన్నటువంటిది పోతూ ఉంది,
తల్లిదండ్రులకి రెస్పెక్ట్ అన్నటువంటిది ఇవ్వలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. 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 ఏమండి, పిల్లలకైతే పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డాడీ ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి అంటే డాడీ ఏం చెప్తాడు, ఏమంటాడు, సరేనాయనా కాలేజ్ ఫీజు కట్టాలి కదా, ఓకే అని కాలేజ్ ఫీజు కడతాడనమాట. అమ్మాయి వచ్చి, అమ్మా ఇదిగో ఈరోజు నాకు మంచి వంటని నాకు మంచి వంట చేసి పెట్టు అని అంటే అమ్మాయి ఏమంటుంది, సరేనమ్మా అంటుంది, నేను హాస్టల్లో ఉన్నాను నాకు కాలేజ్ ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలంటే అమ్మ వచ్చి లేకపోతే డాడీ వచ్చి కడుతూ ఉన్నారు. మరి పిల్లలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉన్నారే, మరి తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు గౌరవిస్తూ ఉన్నారా ప్రశ్న. ఈరోజు మనమందరం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. ఈరోజు మనమందరం కూడా ఏసేపు అన్నటువంటి ఒక ఫలభరితమైనటువంటి వృక్షాన్ని మనం చూసి నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, హల్లెలూయా. 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 అందరూ బాగున్నారా? వెరీ గుడ్. హల్లెలూయా. 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 అందుకే పునీత పౌలు గారు అంటారు, ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఆనందపడాలి, మహా ఆనందపడాలి. ఓకే, ఇప్పుడు యేసేపు గురించి మనమందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాం. యేసేపు యొక్క జీవితం అన్నటువంటిది ఎలాగ ఉంది, ఆయన జీవితము మనకు ఎలాగ ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి చెప్పాడు కుమారుడితో, యేసేపు ఇదిగో నువ్వు వెళ్ళి నీ అన్నదమ్ముల యొక్క నీ అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకో అన్నప్పుడు యేసేపు అన్నాడు, నాన్న నేను సిద్ధముగా ఉన్నాను. అప్పుడు యేసేపు ఒక్కడే ఒంటరి వాడై తన అన్నల కోసము షెఖేము అన్నటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. షెఖేము అన్నటువంటిది దేనికి సూచన అండి? షెఖేము అన్నటువంటి ప్రాంతం దేనికి సూచన? షెఖేము అన్నటువంటి ప్రాంతము ఒక మంచి ప్రాంతం కాదు. అది ఎలాంటిదంటే మనుషులందరూ కూడా పాపాలు చేసేటువంటి వాళ్ళు, మనుషులందరూ కూడా అబద్ధాలు వ్యభిచారాలు దొంగతనాలు చేసేటువంటి ప్రాంతం షెఖేము. మరి అలాంటి చోటికి అన్నలందరూ కూడా వెళ్ళారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎందుకు అన్నలు ఈ కానాను దేశమును ఆ కానాను అన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి షెఖేము వెళ్ళాలి? ఆ ప్రాంతంలో ఇవన్నీ లేవా? ఆ ప్రాంతంలో పచ్చిక బయళ్ళు లేవా? ఆ ప్రాంతంలో గొర్రెల మందలు మేపుకోలేరా? కానీ ఎందుకు వీళ్ళు అక్కడికే వెళ్ళాలి? ఎందుకంటే వీరి యొక్క హృదయము కూడా షెఖేము ప్రాంతానికి దగ్గరగా ఉంది. హల్లెలూయా. 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 ఈ అన్నల యొక్క హృదయము మనస్సు కూడా షెఖేము ప్రాంతంలాగా ఉంది. షెఖేము అంటే అర్థం ఏంటి? పాపిష్టి ప్రాంతం. చెక్యం అంటే ఏంటి? తప్పులు చేసేటువంటి ప్రాంతం. మరి అలాంటి ప్రాంతాన్ని ఈ అన్నలందరూ కూడా ఎంచుకున్నారు. ఈ అన్నలు ఎలాంటి వారండి? యేసేపుని ఒక్కసారైనా తమ్ముడిలాగా చూశారా? యేసేపుని ఎప్పుడైనా ఈడు నా ప్రియమైనటువంటి తమ్ముడని ఎప్పుడైనా వాడిని చేరబిలిచారా? నో. ఏమంటున్నారు చదవండి ఒకసారి, 37వ అధ్యాయం 19వ వచనం. వారు ఇదిగో వారు ఇదిగో కలలగను వాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతుమని తమలో తాము అనుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. 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 యాకోబు తన చిన్న కుమారుని ప్రేమించి నిలువుటు అంగిని కుట్టించాడు. కారణం ఏంటి? చిన్న కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మర్యాదగా ఉంటాడు, గౌరవాన్ని ఇస్తాడు, చెప్పిన మాట వింటాడు. కాబట్టి చిన్న కుమారుడికి నిలువుటి అంగిని కుట్టించాడు. కుట్టించి అంటూ ఉన్నాడు, నీ అన్నల దగ్గరికి నువ్వు వెళ్ళి వారి క్షేమాన్ని కనుక్కో అన్నప్పుడు వెళ్తాను డాడీ అని చెప్పి వస్తూ 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 ఉంటే ఈ అన్నలు దూరం నుండి చూసి వాణ్ణి చూసి ఏమంటున్నారు?
ఏమంటున్నారు? అదిగో కళ్ళల కనువాడు వస్తూ ఉన్నాడు, రాని వాణ్ణి పనిపడదాం, వాడిక్కడికి రాని వాని కళలన్నీ మటుమాయం చేస్తామని అన్నలు పన్నాగం పడుతూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రస్తుత లోకము అన్నటువంటిది చాలా వికారంగా చాలా భయంకరంగా తయారవుతూ ఉంది. ఎలాగ తయారవుతుందంటే మనుషులందరూ కూడా ఎందుకో దేవుని మీద ఈ కొద్దిసేపే మనము దేవుని మీద ప్రీతి, ఈ కొద్దిసేపే మనం దేవుని మీద భక్తి విశ్వాసం అన్నటువంటిది మనం చూపిస్తున్నాం, కానీ అడుగుతున్నా మనము ఇప్పుడు చూపించేటువంటి ఈ విశ్వాసము, ఇప్పుడు చూపించేటువంటి ఈ భక్తి అన్నటువంటిది ఈ రోజంతా మనము ఉండగలుగుతూ ఉన్నామా? చూడండి, ఆ రోజు యోసేపుని ఆ అన్నదమ్ములు అక్కడ చూసినప్పుడు ఏమంటున్నారు? ఇదిగో కలలకను వాడు వస్తూ ఉన్నాడు, వాణ్ణి చంపి పాతి పెట్టేద్దాం. ఈరోజు మనమందరం కూడా ఇలాగ ఉండకూడదండి, అన్నల్లాగా మనము ఉండకూడదు. మనమందరం మనుషులమే, ప్రతి దినము మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. మన శరీరం చేత కానీ, మన కళ్ళ చేత కానీ, మన నోటి ద్వారా కానీ ఏదో ఒక పాపం మనము చేస్తూ ఉన్నాం. ఎవరము కూడా పరిశుద్ధులము కాదు. అందుకే ఈ యోబు అన్నటువంటి భక్తుడు ఉదయము లేచిన వెంటనే తన కుమారులందరినీ పిలుస్తాడండి. ఒకసారి చదవండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఒక్కొక్క విందు ముగియగానే యోబు తన కుమారుల్ని పిలిపించి శుద్ధి చేయించడివాడు వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించడివాడు, ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొనురేమో భయపడి యోబు ఎల్లప్పుడూ అట్లు చేసేడివాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు పెందలకడనే లేచి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఏంటి? ప్రార్థన మోకరించి, ప్రార్థన చేసి తన కుమారుని పిలిపించి ప్రాయశ్చిత్త బలిని సమర్పించేటువంటి వాడు. ఎందుకని? ఎందుకంటే ఈ నా కుమారులు ఏమైనా తప్పు చేస్తారేమో, ఈ నా కుమారులు ఏమైనా మాలిన్యం చేస్తారేమో అని భయపడి ముందుగానే ఉదయం లేచిన వెంటనే ప్రాయశ్చిత్త బలిని సమర్పిస్తూ ఉన్నాడు యోబు. ఎంతటి మంచివాడండి. ఈరోజు మనమందరము కూడా యోబు భక్తుడు వలె ఉండాలి. ఉదయము లేచిన వెంటనే మన పిల్లలందరినీ కూడా కుటుంబ ప్రార్థనకు తీసుకువెళ్ళి కుటుంబ ప్రార్థన అటువంటి చేసుకుంటే ఎంత బాగుంటుంది. యోబు ఎప్పుడు కూడా తన కుమారుని పక్కన పెట్టలేదండి, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ఆ ప్రార్థన చేయించేటువంటి వాడు. అందుకే యాకోబుకు కూడా తన కుమారుడు అంటే ఎందుకు ఇంత ప్రీతి అంటే, కుమారుడు ఎప్పుడు తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. అందుకే యాకోబుకి యోసేపు అంటే అంత ఇష్టం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. ఒకసారి అందరం ఆయన పైకి లేచి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. దయచేసి అందరు లేచి నిలబడండి అమ్మా. అందరం ఒకసారి చేతులు పైకెత్తి ఆ దేవాదేవుణ్ణి స్తుతిద్దాం.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. నీ ఆత్మశక్తి నచ్చుగుమా, నీ ఆత్మశక్తి మా కొసగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ భక్తి తెనివ్వుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో దయగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి యొక్క బిడ్డ యొక్క హృదయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వారి జీవితాలను ఆశీర్వదించండి ఆయన, వారి జీవితంలో వెలుగును ప్రసాదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో శాంతిని సమాధాన వరములు ప్రమణించండి ప్రభువా. ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం నాయన. యేషువా 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 మీరే మా దేవుడు, మీరే మా సర్వేశ్వరుడు, ప్రతి బిడ్డను తాకి స్వస్థత పరచమని వేడుకుంటూ ఉన్నాం నాయన. యేషువా 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 యేషువా, హల్లెలూయా 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 హల్లెలూయా. మొదలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో యేషువా 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 యేషువా, హల్లెలూయా 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 హల్లెలూయా, యేషువా 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 యేషువా. ప్రతి బిడ్డను స్వస్థత పరచమని వేడుకుంటున్నాము నాయన, ప్రతి బిడ్డపై మీ పవిత్ర ఆత్మ వరములు ప్రేమరించమని వేడుకుంటూ ఉన్నాం. చేసినటువంటి తప్పిదాలు మన్నించమని వేడుకుంటున్నాం. ఏసేపు లాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఓ తండ్రి, మేము
మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో ఒక ఆశను చిగురింప చేయమని వేడుకుంటున్నాం నాయన. యేషువా యేషువా యేషువా, హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా యేషువా యేషువా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతిమ దినమున మా పై ఆత్మను కృమ్మరించగు నిశ్చయించితివి, మా పై దిగి రావయ్యా శక్తి వసగువయ్యా, మా పై దిగి రావయ్యా శక్తి వసగువయ్యా. దేవుడాని శక్తితో నింపుమా, అందరు చెప్పట కొడుతు పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని మాకు సగుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, 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 హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, లోకరక్షకుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హలో హలో. ఆదికాండము 43వ అధ్యాయము, ఆదికాండము 43వ అధ్యాయము 15వ వచనం. వారు తండ్రి చెప్పినట్లు కానుకలను 2 రెట్ల సొమ్మును తీసుకొని బెన్యామీనుతో వెంటనే ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళి యోసేపును దర్శించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. వినండి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు కుమారులు యోసేపు చిన్న కుమారుడిని ఏం చేశారు? ఆ రోజు ఇదిగో కలలు కనువాడు వచ్చుచూ ఉన్నాడు, వాని తుది ముట్టిద్దము అని చెప్పి
వాని గోతిలో పడివేశారు. గోతిలో పడివేసిన తర్వాత ఏం చేశారు, ఇస్మాయేలీయులకి అమ్మేశారు అన్నమాట. అమ్మేసిన తర్వాత ఐగుప్తు వాళ్ళకి, ఐగుప్తు అన్నటువంటి ఫరో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ దేశానికి ఈ యేసేపుని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఫొతేఫార్ అన్నటువంటి యజమానుడు లేక రాజు అతన్ని అక్కడికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వినండి, యేసేపు ఎక్కడి నుండి ఎవరి ద్వారా ఐగుప్తు దేశానికి వచ్చాడు, ఎవరి ద్వారా, అన్నల ద్వారా. ఈ అన్నలు ఏం చేశారంటే, తమ్ముడిని ఎలాగైనా మనము చంపేయాలి, లేకపోతే వీణ్ణి మన జీవితంలో నుండి తీసివేసేయాలని చెప్పి ఆ ఐగుప్తు దేశానికి అమ్మి పడేశారు. ఈలోపు ఏమైంది, కానాను దేశంలో కరువు వచ్చిందన్నమాట. ఆ కరువు వచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు లేకపోతే యాకోబు వీళ్ళందరూ కూడా ఎక్కడికి బయలుదేరారు, ఈ ఐగుప్తు దేశానికి బయలుదేరారు. ఈలోపు ఈ ఇంతకాలము తన తమ్ముడు ఏమైపోయాడు, తన తమ్ముడి యొక్క జీవితం ఏమైపోయింది అన్నటువంటి ధ్యాస అన్నటువంటిది ఈ అన్నదమ్ములకు కానీ లేకపోతే అన్నదమ్ములకు ఏమీ లేనే లేదన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు అనుకున్నారు నా తమ్ముడు నాశనమైపోయి ఉంటాడు, కానీ ఏమైంది, దేవుని యొక్క అండ, దేవుని యొక్క కృప మనందరి మీద, లేకపోతే ఆ కృప అన్నటువంటిది యేసేపు మీద ఉంది కాబట్టి యేసేపుని దేవుడు అంచెలంచెలుగా పెంచుతూ అతన్ని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేశానికే రాజును చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రతి కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. చాలా మంచిది ప్రతి కుటుంబము సంతోషంగా ఉంది అంటే, కానీ ఏ కుటుంబం అయితే అలజడి ఉందో, ఏ కుటుంబంలోనైతే కష్టాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే సమస్యలకు దారి తీస్తూ ఉందో, అలాంటి కుటుంబాల కోసం ఈరోజు మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే చాలామంది కుటుంబాలలో అన్నదమ్ములకి వ్యతిరేకమన్నటువంటిది ఉంది, అక్క చెల్లెల మధ్య వ్యతిరేకమన్నటువంటిది ఉంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ అన్నటువంటిది లోపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకంగా వీరందరి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఈరోజు మనలందరినీ ప్రేమించి, మనలందరినీ ఆశీర్వదించి, మన కుటుంబానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని, మన కుటుంబానికి కావలసినటువంటి దీవెనను ప్రసాదించాడు. మంచిదే, కానీ ఎవరైతే బాగులేరో, ఎవరైతే జీవితము బాగులేదో, అన్నాతమ్ముల మధ్య భేదాలు ఏర్పడి, అన్నాతమ్ముల మధ్య విభేదాలు ఏర్పడి ఎవరైతే కూడా దూరంగా ఉన్నారో, అలాంటి వారందరి కోసం ఈరోజు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. చూడండి, ఆ రోజు యేసేపు అన్నలు ఏ రోజైనా యేసేపు కోసం ప్రార్థన చేశారా, చేయలేదండి. ఎందుకంటే తండ్రి మా అందరికంటే చిన్నవాణ్ణి బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు, మా అందరికంటే యేసేపుకి నిలువుటి అంగిని కుట్టించాడు, మాకు ఏమీ చేయలేదని అన్నలు ఆ కుమారుడి మీద, ఆ తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, తన తమ్ముడి మీద కోపాన్ని పెంచుకున్నారు, తన తమ్ముడి మీద అనేకమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడిని వారి జీవితంలో నుంచి తీసిపారేశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఇందాక చదివాం, యేసేపు, యేసేపుకు దేవుడు అండగా ఉన్నాడు కాబట్టి ఆ నిలువుట అంగిని అన్నలు దాన్ని తీసివేసి చింపి పడేసినా కూడా, బానిస బ్రతుకు బ్రతికినా కూడా, తర్వాత ఫొతేఫేరు భార్య వల్ల ప్రిజన్లోకి వెళ్ళినా కూడా, చెరసాలలోకి వెళ్ళినా కూడా ఏం జరిగింది, దేవుడు యేసేపును ఆశీర్వదించి ఆ రాష్ట్రానికే రాజును చేశాడు, లేకపోతే ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఈలోపు ఈ అన్నలకందరికీ కరువు వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ యోసేపు అన్నలందరినీ కూడా ఆహ్వానించి చదవండి ఒకసారి 16:43 ఆదికాండము 43:16 యోసేపు అతనితో, యోసేపు వారితో, నేను నా సోదరులను వెదుకుచున్నాను. ఆదికాండము 43:16 యోసేపు వారితో పాటు వచ్చిన బెంజామీనును చూచెను. గృహ నిర్వాకుని పిలిచి వీరిని ఇంటి లోపలికి తీసుకొని రమ్ము, ఒక వేటను కోసి భోజనము సిద్ధము చేయము, మధ్యాహ్నము వీరు నాతో పాటు భోజనము చేయుదురని ఆజ్ఞాపించను. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యేసేపు ఎంత మంచివాడండి. అందుకే యాకోబు తన చిన్న కుమారుణ్ణి ఏమన్నాడంటే, యేసేపు నా కుటుంబానికి ఒక ఫలాలు ఇచ్చేటువంటి కొమ్మ. ఆ కొమ్మ అన్నటువంటిది, ఆ తీగలు అన్నటువంటివి గోడ మీదకి పాకుతూ వెళతాయి. మనం ఎప్పుడైనా, మీరు ఎప్పుడైనా మామిడి చెట్టు చూశారమ్మా, ఆ మామిడి చెట్టుకి ఎన్ని పళ్ళు ఉంటాయో, ఫలవృక్షమైనటువంటి పళ్ళు ఉన్నప్పుడు ఆ చెట్టుని మనం చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబము ఇంటిల్లి పాది అందరూ కలిసి ఒకేసారి భోజనం చేస్తే ఎలాగుంటుంది, ఎలాగుంటుంది, అందరూ కలిసి డాడీ మమ్మీ చిల్డ్రన్ పిల్లలందరూ కూడా కలిసికట్టుగా అందరూ కలిసి భోజనం చేస్తే ఆ కుటుంబం అన్నటువంటిది నిండుగా ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రేమ అన్నటువంటిది ఉంటుంది, శత్రుత్వానికి అన్నటువంటిది తావు ఉండదు. ఎప్పుడు నీ కుటుంబం అన్నటువంటిది దేవుడితో కట్టబడినప్పుడు, దేవుడితో నీ కుటుంబము అందరూ ఇంటి భర్త భార్య పిల్లలు అందరి కలిసి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంది. చూడండి, ఆ రోజు యేసేపు తన అన్నలు వచ్చినప్పుడు మామూలుగా అయితే ఎవరైనా సర్వసాధారణంగా ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేస్తారంటే శత్రువుల్ని చూసినప్పుడు అరే వాడు నా శత్రువు, హీఈస్ మై ఎనిమీ అని చెప్పి వాని మీదికి మనము ఫైటింగ్కి వెళతాం, వాడి మీదికి మనం గొడవకి వెళతాం, అవునా. కానీ యేసేపు అలా చేయలేదండి. దూరంగానే తన అన్నలను చూసి ఇంటి లోపలికి ఆహ్వానించాడు. ఎవరిని ఆహ్వానించాడు, సోదరులను ఆహ్వానించాడు. ఇక్కడ మనము ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. మనమందరము కూడా కొన్నిసార్లు ఈ అన్నల్లాగే ఉన్నాం, కొన్నిసార్లు ఈ అన్నల్లాగే మోసాలు దగాలకి మనము ఎత్తుతూ ఉన్నాం, అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన ఇల్లు అన్నటువంటి హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మన శరీరాన్ని మలిన్యపరుచుకున్నా కూడా దేవుడు ప్రేమతో మనని తన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసేపు తన అన్నల్ని కూడా, వాళ్ళు నన్ను ఇస్మాయిలీయులకు అమ్మేశారు, నా నిలువుట అంగీని తీసి పడేశారని చెప్పి బాధపడలేదండి. లేకపోతే ఆయన వాళ్ళ మీద కోపపడలేదండి. ఏం చేశాడు యేసేపు, ఇదిగో అక్కడ ఉన్నటువంటి పనివాణ్ణి పిలిచి ఏమంటున్నాడు, ఇదిగో మా అన్నలు వచ్చారు, భోజనానికి ఏర్పాటు చేయి, వేటను కొయ్యి, మేమందరము కలిసి భోజనం చేస్తాం. ఎంత మంచివాడండి యేసేపు. అందుకే తండ్రి అయినటువంటి యాకోబు ఆ యేసేపును అంటూ ఉన్నాడు, నా చిన్న కుమారుడైనటువంటి యేసేపు ఫలాలు ఇచ్చేటువంటి వృక్షం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథము 54:11
54:11. బాధలకు గురి అయి విచారణను చిక్కి ఓదార్చువారు లేక యున్నదానా? నేను విలువగల మనులతో నిన్ను పునర్మింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా ప్రవక్త దేవుని యొక్క ప్రేరేపణ వలన ఏమంచు ఉన్నాడంటే, బాధలకు గురి అయి నిరుత్సాహానికి గురి అయి మనకు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారులారా, ఇదిగో నా దగ్గరికి రండి, నేను మీకు ఓదార్పుని ఇచ్చేదను. ఇదిగో మీరు నా దగ్గరికి రండి, నా యొక్క ప్రేమను మీకు పంచెదను. ఆ రోజు యేసేపు అన్నలకు కూడా ఓదార్పు అన్నటువంటిది లేదు. యేసేపు అన్నలు కష్టకాలములో ఉన్నారు, దిక్కు మాలినటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో యేసేపు ఏమంటున్నాడు, ఇదిగో ఆ అన్నలకందరికీ ఓదార్పుని ఇస్తూ ఉన్నాడు. మా అన్నలకందరినీ లోపలికి పిలిపించి వారికి గదులు ఇచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టి అందరూ కలిసికట్టుగా భోజనం చేస్తూ ఉన్నారండి. యేసేపులో ఉన్నటువంటి మంచి గుణము ఈరోజు ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. ఇక్కడ మనకు ఏం కనిపిస్తూ ఉంది, యేసేపు ప్రధానమంత్రి అయ్యాడు, ఆ రాజ్యానికే మంత్రి అయ్యాడు, అయినా కూడా అతనిలో ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, గర్వం లేదు, నో ప్రౌడ్ ఆయనకి, ఈ గర్వము అన్నటువంటిది లేదు. మా అన్నలు వచ్చారు కాబట్టి నేను దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఒరే మా అన్నలు వచ్చారు ఇటు తీసుకురండ్రా అని ఎవరిని కూడా అనలేదన్నమాట. గర్వము అన్నటువంటిది యేసేపుకి లేదు. మామూలుగా ఎప్పుడైనా పొరపాటున కాలేజీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా చదువుకున్న పిల్లల్ని మనము పిలిచి వేరే వాళ్ళకి పరిచయం చేస్తూ ఒక ఫ్రెండు ఇంకొకరికి తన ఫ్రెండుని పరిచయం చేసేటప్పుడు, ఇతను నా ఫ్రెండు ఎంఎస్సి, నా ఫ్రెండు బిఎస్సి చేశాడు అని వేరే ఫ్రెండ్కి నువ్వు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కన ఫ్రెండ్ ఏమో ఎంఎస్సి చేశాడు, ఓకే పక్కన వాడు ఎంఎస్సి చేశాడు కానీ నువ్వు ఏమని పరిచయం చేస్తూ ఉన్నావు, ఇతను బిఎస్సి అని పరిచయం చేసినప్పుడు పక్క ఫ్రెండ్ ఇటు చూస్తాడు, అవునా, ఎందుకని, ఒరే పనికిమాలోడా నేను బిఎస్సి కాదురా చేసింది, ఏంటి ఎంఎస్సి, అక్కడ వానికి ఏం కనపడుతుంది, గర్వం అన్నమాట, నేను పై చదువులు చదివాను, నాకన్నా పై చదువులు ఎవరు చదవలేదు ఇక్కడ అన్నటువంటి అహము అన్నటువంటి గర్వము మనకు కనపడుతూ ఉంది. అంతెందుకమ్మా స్త్రీలు చాలామంది పెళ్ళిళ్ళకు వెళ్తారు లేకపోతే మీటింగ్స్కి వెళ్తారు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, పొరపాటున మీ పక్క ఆవిడ నిన్ను చూసి వదినా ఈ చీర ఎక్కడ కొన్నా, వదినా ఎంత వదినా ఈ చీర అంటే, ఎంత వదిన ఈ చీర, 2000 రూపాయల, ఈ చీర 600 రూపాయల అని అంటే ఆ మొహములో ఉన్నటువంటి కళ అంతా పోతుంది. 600 రూపాయలు ఏంటి, 2000 రూపాయలు నిన్ననే మా ఆయన కుట్టుకెళ్ళి కొనుకొచ్చాడు అని ఆ గర్వాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇంకొక ఆమెను చూసి దండ వేసుకున్నప్పుడు ఏ దండ నల్లపూసల దండ, ఈ నల్లపూసల దండ ఎక్కడ కొన్నావమ్మా, ఎక్కడ కొన్నావు, ఎంత ఇది, 700 రూపాయలు నల్లపూసల దండ ఏంటి, తెల్లపూసలు కూడా రాదు, ఇది 5000 రూపాయలు మా ఆయన కొనుకొచ్చాడు. మనము ఇలాంటి చిన్న చిన్న గర్వానికి పోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనమందరం కూడా సహజంగా మనుషులం కాబట్టి, సహజంగా మానవ మాత్రములు కాబట్టి మనకు గర్వము అహము అన్నటువంటిది ఉంటుంది. బట్ స్టిల్ మనము యేసేపులో ఉన్నటువంటి దాన్ని మనము నేర్చుకుంటే, యేసేపు జీవితాన్ని మనము నేర్చుకున్నట్లయితే, ఆయన జీవితాన్ని మనము నెమర వేర్చుకున్నట్లయితే మనము కూడా ఫలభరితమైనటువంటి ఫలాలని ఇవ్వవచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు కూడా యేసేపుకు తన జీవితంలో గర్వానికి చోటు ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా యేసేపు దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు, దేవునికి స్తుతి ప్రీతి పాత్రుడుగా మెలిగేటువంటి వాడు యేసేపు. అందుకే దేవుడు యేసేపుకు ఒక అంచలమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని ఇస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి కీర్తన గ్రంథము 103వ కీర్తన చదవండి ఒకసారి.
103వ కీర్తన సెలవిస్తూ ఉంది. నా ఆత్మమ ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త జనులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు మనమేం చేయాలంట దేవుడు మనం ఆశీర్వదించి మనల్ని ధనవంతులను కానీ ఐశ్వర్యవంతులను కానీ మన జీవితంలో ఒక వెలుగుని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలంట. ఏమని స్తుతించాలా? నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త జనమా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆయనను స్తుతించాలండి? ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా, ఈరోజు మనం ఇంత స్వస్థత పొందటానికి, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రానికి ఈరోజు మనం అందరం కూడా వచ్చామంటే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. కాబట్టే నా ఆత్మమ, మన ఆత్మలన్నీ కూడా అన్ను తినము ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే మనకందరికీ తెలుసు, కలువరి శిలువలో మనందరి కోసం రక్తాన్ని ధారబోసినటువంటి యేసుక్రీస్తు ఊరికనే చనిపోలేదండి. ఎలాగ చనిపోయాడండి ఆయన? ఎలాగ చనిపోయాడండి? కలువరి కొండ మీదకి అతన్ని యేసు ప్రభువుని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భటులందరూ కూడా వీటలు తీసుకొని ముళ్ళ కిరీటం పెట్టి పదా పైకి పదా అని చెప్పి ఆ కొండను ఎక్కిస్తూ ఉంటే ఆ యేసు ప్రభు ఎంతగా వేదన చెందాడు, ఎంతగా తన రక్తాన్ని మనందరికీ ధారపోశాడు. ఆయన ఎందుకు శిలవమ్రాను ఎక్కాలి? మనమందరము పాపలముగా ఉండగానే ఆయన ఎందుకు మరణించాలి? కారణమేంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మరణించాలండి? ఎందుకు యేసు మనందరి కోసం మరణించాలి? ఎందుకు యేసు మనందరి కోసం బాధలు పడాలి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఒకటే జవాబు, నిన్ను నన్ను ఆయనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా తన అన్నల గురించి కానీ ఎవరిని గురించి కానీ ఎప్పుడు ఏమి అనలేదండి. అలాగే బాధలు పడ్డాడు, అలాగే ఉన్నాడన్నమాట. ఈ పరిశుద్ధ సమయంలో మనమందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని యేసేపు ఫలభరితమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షం అని చెప్పి ఆ దేవాదేవుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఇంతసేపు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసేపు గురించి మేము చాలాసార్లు విన్నాము ప్రభువా, అయినా కూడా తండ్రి యేసేపు యొక్క జీవితాన్ని మీరు మాకందరికీ ప్రసాదించిన స్తోత్రాలు ప్రభువా. అన్నలు యేసేపును ఎన్నిసార్లు బాధించిన, అన్నలు యేసేపును గోతిలో పడివేసిన, అన్నలు యేసేపును తిరస్కరించిన ప్రభువా, యేసేపు మాత్రము అన్నలని ప్రేమించాడు నాయన. మేము కూడా అంతే తండ్రి. ఎందుకో కొన్నిసార్లు మేము కూడా అన్నలులాగే ఉంచు ఉన్నాం. మాలో ఉన్నటువంటి ప్రేమ, మాలో ఉన్నటువంటి ఆప్యాయత, మాలో ఉన్నటువంటి అనురాగము 10 మందికి పంచేలాగున ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువ, ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని తాకి స్వస్థత పరచమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నీ పవిత్ర ఆత్మ వరములు ప్రతి బిడ్డపై కృమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువ. ప్రేమగల తండ్రి, మా అందరి కోసం కలువరి శిలవలో రక్తాన్ని చిందించి కలువరి శిలవలో కొట్టబడి ఉన్నారు ప్రభువ. మా అందరి కోసం అనేకమైనటువంటి బాధలు పడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువ. మాకందరికీ పరలోకాన్ని ఇవ్వటానికి మీరు మా కోసం మరణించారు తండ్రి. ఇదిగో తండ్రి, ఏసేపు కూడా తన అన్నల కోసం
అతని అన్నలు అమ్మి వేసినా కూడా తండ్రి ఎలాంటి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ ఆ అన్నలు వచ్చినప్పుడు ప్రేమగా తన ఇంటికి స్వీకరించాడు. ఇదిగో తండ్రి, మేము కూడా ఈరోజు అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నాం, కానీ మీరు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు. మా హృదయము అన్నటువంటి ఆలయములోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మా హృదయములోకి వచ్చి మా హృదయాన్ని దీవించి మా కుటుంబాలను ఆశీర్వదించి మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఎవరికి ఎలాంటి లోటుపాటు లేకుండా అనుదినము ఆనందంగా సంతోషంగా ఉండేలాగున, ఎలాగైతే యోబు ఉదయము లేచిన వెంటనే తన బిడ్డలకందరికీ ప్రాయశ్చిత్త బలిని ఏర్పాటు చేశాడో, ఈరోజు మేము కూడా ప్రభువా మా యొక్క హృదయము అన్నటువంటి బలిని మీకు సమర్పిస్తూ ఉండగా, ప్రతి దినము మా శరీరాన్ని, మా నేత్రాలని, మా కాళ్ళని, చేతులని మేమందరం కూడా పరిశుద్ధంగా ఉంచలేగొని దీవించమని, సైతాన్ యొక్క కీడులని, పిశాచ యొక్క తంత్రాలని మా నుండి దూరము చేయమని, మా కుటుంబంలో మీ సన్మనసుకులని, మీ దైవతను కాపలాగా ఉంచమని వేడుకొంచు మా నాదుడును మీ కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.